శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. పంచమహాపురుషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఏంటంటే ఈరోజు మనం ఋచక యోగం గురించి మాట్లాడుకుందాం. ఈ ఋచక యోగం అంటే ఏమిటి, దాని ఫలితం ఏంటి, దాన్ని ఏ విధంగా మన ప్రజల్లో మనకు కనిపిస్తుంది అనే విషయానికి వచ్చినప్పుడు, ఈ ఋచక యోగం అనేది ఏంటంటే కూజుడి యొక్క ప్రభావితమైన స్థితిగతుల నుండి ఆరంభమవుతుందన్నమాట. అంటే దీనికి ఆధిపత్యం వహించేవాడు కుజుడు. మనం హంసయోగం ఏ విధంగా అయితే గురుడు అనుకున్నాము, మాలవ యోగం ఎలా అయితే శుక్రుడి గురించి మనం మాట్లాడుకున్నాము, ఈ ఋచక యోగం అనేసరికి ఇది పూర్తి కుజుడి యొక్క ప్రభావం కనబడుతుంది. మనం అనుకుంటే ఈ కుజదోషం అంటారు, కుజుడేమో నీచం అంటారు, ఉచ్చస్థితి అంటారు. కుజదోషం ఉంటే సగం భారతదేశంలో సగం మంది 80% కుజదోషంతోనే ఉంటారు, దానివల్ల ఇబ్బంది పడుతుంటారు, పెళ్ళిళ్ళలో ఇబ్బంది పడతారు. ఇలాంటి మనం ఎన్నో మాట్లాడుతాం, అసలు పెళ్ళి అంటే కుజదోషం ఉందా లేదా కూడా చూస్తుంటాం, కుజుడిని దోషిగానే చూస్తాం తప్ప ఇప్పుడు యోగం కింద చూడము. కానీ కుజుడు కూడా మనకు ఒక అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. యోగం ఎలా ఉంటుందో దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. కుజుడు ఇచ్చే ఈ యోగాన్ని ఏంటంటే ఋచక యోగం అంటారు. ఇదేంటంటే కుజుడు మన మేషంలో కానివ్వండి, అలాగే మనకు వృశ్చిక రాశిలో కానీ ఉంటే, ఈ రెండు రాశుల్లో మెయిన్గా ఉన్నప్పుడు, అలాగే మకరంలో కూడా ఉచ్చస్థానంలో కానీ ఉంటే ఉన్నప్పుడు అది కేంద్రమై ఉంటే, చంద్రలగ్నాలతో కేంద్రస్థానమై ఉండాలి, సూర్యలగ్నాలతో కూడా కేంద్రస్థానమై ఉంటే ఈ ఋచక యోగం యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఈ ఋచక యోగం ఏం చేస్తుంది అంటే అతి బలవంతుడు చేస్తుంది. అంటే తన ఆలోచనలో కానీ ప్లానింగ్లో కానీ వాడంత బలవంతుడు కొట్టేయడు. ఇది మెయిన్గా ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఋచక యోగం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళు కొంచెం మండిగా బలంగా తయారవుతుంటారు. అంటే బలం అంటే నేను ఒక రాజుని అని ఒక గర్వంగా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ బలం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ సింహాసనం కూర్చోగానే నన్ను మించిన వాడు అనుకోండి, ఏదైనా ఒక బలం వస్తుంది. అలా కూర్చోపెట్టడానికి కారకత్వం ఏమంటే కుజుడే ఉంటాడు అనమాట. ఇలాగే అలా కూర్చొని ప్లేస్లో కింద దింపేవాడు కూడా కుజుడే అవుతాడు. ఒక్కొక్కసారి నీచస్థితి పొందినప్పుడు కుజుడు అదే జరుగుతుంది. ఏంటి యోగం ఉన్నాడంటున్నా, ఋచక యోగం ఉన్నాదనుకుంటే మళ్ళీ నీచస్థితి ఏంటి అనేది ఆ పాయింట్ కూడా మనం వివరంగా డిస్కస్ చేద్దాం అనమాట. అయితే ఋచక యోగం వాడు ఏంటంటే బలవంతుడే ఉండడు కానీ సాహసవంతుడు కూడా అవుతాడు. అలాగే ఏంటంటే శత్రువును జయించే అంత బలమైన శక్తి కూడా వాడికి ఉంటుంది. శత్రువును జయించడంటే శత్రువు మనలో శత్రుత్వాన్ని మనం దూరం చేయడము, శత్రుభావంతో ఉన్నవాడిని నశింపజేయడము, వాడు ఆలోచన నశింపజేయడము, శత్రుత్వాన్ని లేకుండా మనం ముందుకు వెళ్ళాల్సి చేసే ప్రయత్నాల్లో మన అవసరం ఉంటే శత్రువుని నశింపజేసి మన బలంతో మనం ముందుకు వెళ్ళిపోయేంత బలం మనకు ఉండడం అంటే ఆ యొక్క ఋచక యోగం ఉంటే కానీ జరగదన్నమాట. లగ్నం వృశ్చిక లగ్నం అయ్యండి, అలాగే వృశ్చిక రాశి అయ్యండి, అలాగే మనకు మేషలగ్నం అయ్యండి, మేషలగ్నం రాశి అయి ఉంటే, అలాగే కుజుడిని స్థానం కూడా కేంద్రస్థితి అయ్యండి. కేంద్రం అంటే 1, 4, 7 పదో స్థానాలు, చంద్రలగ్నాతు అలాగున్న సూర్యలగ్నాతు అంటే లగ్నం నుండి 4వ స్థానం, అలాగే లగ్నం నుండి 7వ స్థానం, లగ్నం నుండి 10వ స్థానం ఇవి ఉన్నప్పుడు ఏంటంటే సాధారణ అంటే కుజుడు ఎక్కడ ఉంటే 7వ స్థానంలోని మనకు ఇబ్బంది పెడుతుంది కదా వైవాహిక జీవనానికి అంటాం. కానీ కొన్ని లగ్నాలు వృశ్చిక లగ్నానికి మేషలగ్నానికి ఏమిటి 7వ స్థానం అనేది కేంద్రాకృతమై ఉండి దాని మీద కొంత శుభగ్రత దృష్టి కూడా ఉంటే, కురుడు అంటే గురుడు కానీ చంద్రుడి దృష్టి కానీ ఉంటే డెఫినెట్గా ఈ యోగం అనేది ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ ఋచక యోగం ఉన్నప్పుడు ఏంటంటే సాధారణ మనకి ఏం జరుగుతుందంటే ఏదైతే ఖండబలం వస్తుంది, శౌర్యం వస్తుందో, భుజబలం వస్తుందో, ధైర్యం వస్తుంది, రాజ్యాన్ని ఏలే అంత బలం ఉంటుంది, తది ఎటువంటి శత్రువులను యుద్ధం చేయలో గెలిచేంత బలం ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ వచ్చేసరికి అంటే వాళ్ళు కొంతవరకు అంటే అహం కూడా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఋచక యోగం ఓన్లీ రిలేటెడ్ విత్ పొలిటికల్ సినారియో, నాట్ విత్ బిజినెస్, ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ సినారియో. అలా భూస్వామి రైతు, రైతులు కొన్ని లక్షల ఎకరాలు వ్యవసాయం చేసేవాడు దాంట్లో ఋచక యోగం ఉంటే కానీ వాడు అలా చేయలేడు. ఒక రైతు యొక్క భూమిని, ఒక ఎకరం భూమి కొన్నా కూడా వాడికి ఎక్కడో ఒక ట్రాన్సిట్లో ఋచక యోగం వస్తేనే ఒక ఎకరం భూమి వాడు కొనగలుగుతారు, లేకపోతే భూమి కొనలేడు. వస్తాం మనం ఏంటాం ఏమంటే ఋచక యోగం ఉండాలేదా, మనకు కుజుడు బాగాలేకపోతే మనం ఇళ్ళు ఎలా కొనేసుకుంటున్నాం అనుకుంటాం. ఇన్ ట్రాన్సిట్ ఒక్కొక్కసారి మీ లగ్నం నుండి కేంద్రంలో కనుక కుజుడు వచ్చినప్పుడు అంటే వాడు 45 రోజులు ఉంటాడు. ఒక రాశి ఒక రాశికి లేదు 45 రోజులు ఉంటాడు. అలా ఉన్నప్పుడు మీ చంద్రలగ్నాథ్ కానీ సూర్యలగ్నాథ్ కానీ ఒక ట్రాన్సిట్లోని ఒక కేంద్రంలో కానీ వచ్చిన ఒక ఉచ్చస్థితిలో మీ జాతకంలో వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అయింది, మీకు మేషలగ్నం రాజ్యంలోనేమో కుజుడు ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంటే మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, మామూలుగా అయితే లేడు. కానీ మీ ట్రాన్సిట్లో, ట్రాన్సిట్ అంటే కుజుడు 45 రోజులకు ఒక్కొక్క రాశిని మారుతుంటాడు కదా, అలా మారేటప్పుడు మకరంలో కూడా వచ్చాడు అనుకుందాం. వచ్చినప్పుడు ఏంటి మీ రాజ్యంలోకి వచ్చి కేంద్రంలో ఉన్నట్లే కాదు. అటువంటిప్పుడు ఏంటి అక్కడ ఉన్న 45 రోజుల్లో మీకు ఇన్సిడెంట్లు అనుకోండి, యాక్సిడెంట్లు అనుకోండి, ఏదో ఒక మోషన్ చేసి వెంటనే ఆటోమేటిక్గా మీకు ఇల్లు కొండవ స్థలం కొండవ ఇలా చేసేస్తారు. అలాగే వాడు నీచస్థితి పొందినప్పుడు కూడా, కర్కాటకలు వస్తే నీచస్థితి పొందినప్పుడు
ఒక్కొక్కసారి నిర్ణయాలు కరెక్ట్ చేసుకోకపోతే మనకున్న ఆస్తులు కూడా పోతుంటాయి. కొంతమంది చూడండి, ఆస్తులు అమ్ముకుని బతుకుతుంటారు, కారణం ఏంటంటే వాడు కరకాటం ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కొంతమంది ఆస్తి పట్టుకుంటే చాలు పెరిగిపోతుంటుండేది, వాడు మకరంలోకి వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తుంటాడు. తర్వాత సహజంగా మకరంలో వాడికి కూర్చుని ఉన్నాడనుకోండి, అశుభకర దృష్టి పడకుండా మకరంలో ఉన్నాడనుకోండి, ఆటోమేటిక్గా రుచి యోగం పనిచేస్తుంది మేడం. సో ఈ బలమైన స్థితిని మనిషిలో ఒక వ్యక్తిత్వంలో ఒక బలం ఒక యోగం ఎవరా ఇప్పుడు మనకు కనబడుతున్న వాళ్ళు ఎవరున్నారంటే, మనం సాక్షాత్ చూస్తున్న మోడీ గారిది వృషిక లగ్నం, వృషిక రాశి, మనకు రుచి యోగం ఉంది. ఎంత వ్యవహారాన్ని అంతటినీ ఎంత మొండిగా అంటే, భారతదేశం నాకు తెలియదు కానీ విదేశాల్లో కూడా ఆయన చూసి మెట్టు దిగి నమస్కారం చేసి పలకరిస్తున్నారంటే, ఈ భారతదేశ ప్రధానమంత్రిని ఎవరు ప్రపంచంలో ఎవరు అంత ఇదిగా గౌరవించలేదు. యూకే అనుకోండి, యుఎస్ అనుకోండి, అదర్ కంట్రీస్ జర్మనీ అనుకోండి, బ్రిటన్ అనుకోండి, ప్రధాని అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీరు భారతదేశ ప్రధాని గారు వెళ్తున్నారు అనేసరికి అక్కడ వెళ్ళారంటే విశేషమైన గౌరవంగా చూడడం, అలాగా స్టాండ్స్ కూడా ఆ విధంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి దాని కారణం ఏంటంటే అది భయం ఏదో అని కాదు, ఆ బలం వల్ల ఆడది, ఆ వ్యవహారం అలా నడిపారు ఆయన. అంటే ఆయనకు ఆ యోగం ఉంది కాబట్టి చాలామంది ప్రధానులు ఇక్కడ నుండి వెళ్ళారు. మనం చూస్తున్నాం, మనం వీడియోస్ చూస్తే రెండింటికి చాలా తేడా కనబడుతుంది. అలాగా ఈ రుచి యోగాలు మనం మోడీ గారి యొక్క వ్యవహారం తీసుకోవచ్చు. దానికి దగ్గరలో అటువంటి యోగానికి దగ్గరలో ఎవరు ఉన్నారంటే మనకు యూపీ చీఫ్ మినిస్టర్ గారు కనిపిస్తున్నారు, యోగి గారు. సో ఆయనకు కనబడుతున్నది, ఆ యోగం కనిపిస్తుంది. కానీ యోగంతో పాటు ఇంకా రెండు మూడు రకాల యోగాలు ఆయన ఉన్నాయి. సో వెన్ టైం కమ్స్ మనం ఆయన గురించి డిస్కస్ చేద్దాము. ఇంకా ఆయన జాతకాలు మంది ఉంటున్నాయి కాబట్టి. సో ఈ రుచి యోగం అనేది ఇంక అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి కారణం ఏంటంటే, రుచి యోగంలో అని మంచి బలమైన వ్యక్తిగా తయారైపోతారు, వ్యవస్థ నడిపే అంత బలమైన వ్యక్తిగా తయారైపోతారు. ఇంత బలమైన వ్యక్తులు ఎప్పుడైతే తయారైపోతారో ఎవడు మాట వింటారు. ఒక మోనార్క్ ఉన్నాడు కూడా, హిట్లర్ ఉన్నారు, ఆయనకి ఎప్పుడో రుచి యోగం వచ్చి ఆ స్థాయి కలిగి కూర్చుంటాడు. మనం అలాగే మన సద్దాం హుస్సేన్ గారు చూసాం, మొండిగా తయారయ్యారు ప్రపంచాన్ని కాదు, వాడు దేశాన్ని ఎలాగ నడిపారంటే ప్రపంచంతో చూసి భయపడాలంటే నడిపారు. వాడు భయంతో కూడిన వేరు, గౌరవంతో కూడిన యోగం వేరు, రెండింటి చాలా వేరు. మనం ఒక స్థాయికి వెళ్తుంటే మన మీద గౌరవంతో మన బలం చూసి వాళ్ళు గౌరవించడం వేరు, ఆ రెస్పెక్ట్ వేరు, భయపడే రెస్పెక్ట్ వేరు, రెండింటి చాలా తేడా అవుతుంది. సో రుచి యోగంలో మనకు కనబడుతుంది, అదే రుచి యోగంలో ఉన్న వ్యక్తి ఒకసారి కూర్చుని నీచబడ్డాడంటే అదే సద్దాం హుస్సేన్ మనం చూసాం లాస్ట్ స్టేజ్లో రావాలని మనం చూసాం. మనం చెప్పకలేవు, ప్రపంచం అంతా చూసింది. బంగారం పళ్ళు తినేవాడు ఎక్కడ ఉన్నాడు లాస్ట్లో, అది థేమ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ ఎలా గడిపారు మనం చూసాం అది కూడా. సో ఇవన్నీ ఏంటంటే యోగము ఉన్నది అంటే ఆ యోగం ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు ఆ యోగం మనం అనుభవించగలుగుతాము, ఎక్కడితో అది అవుతోంది, ఇవన్నీ కూడా తెలుసుకునే అవసరం మనకు చాలా అవసరం ఉంటుంది. అవి తెలుసుకుని మనం ఎవరైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ జీవితం దత్తంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంతో మహానుభావులు, ఎంతోమంది మహానుభావులు మంచి మంచి యోగాలతో ఉన్నత శిఖరం చేరి ఆఖరి దశలో వాళ్ళకి ఏమీ లేని పరిస్థితుల్లో ఉండడం మనం చూసాం, మన చరిత్ర చూపించింది కూడా మనకు. దానికి కారణం అంటే ఆ యోగం ఉన్నప్పుడు ఎవరికీ మైండ్ పనిచేయదు, మనకేం జరుగుతుందో అనుకుంటారు. కానీ నేర్పించేవాడు చేయించేవాడు అంటే గ్రహాలే కదా, ఈ గ్రహం ఇక్కడ కూర్చుంటే యోగ గ్రహం అక్కడ తిరిగి అక్కడ గ్రహం ఒకే చోట కూర్చుండిపోతున్నా ఉండదుగా, మారుతూనే ఉంటుంది. రాశి చక్ర ప్రకారం నీకు యోగం ఉంది కానీ ట్రాన్సిట్లో గోచారంలో అదే కుజుడు వచ్చి ఇంకో చోటుకు వచ్చి నేను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యోగం ఏముంది, ఆ 40 రోజులు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ప్రాపర్గా ఆలోచించకపోతే ఈ యోగం నుండి కింద పడిపోతాం. వాడు రెండో జ్యూటి కూడా వాడే చేస్తున్నాడు, అక్కడ బయటపడే కూడా చేయట్లేదు. సేమ్ ప్లానెట్ ఈజ్ డూయింగ్, అవయోగం చేసేది కూడా అదే ప్లానెట్. అంటే నేను చెప్పాలనుకుంటున్నానంటే యోగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారా, రాజకీయంలో ఉన్న శిఖరం వెళ్ళాలనుకుంటున్నారా, అందులో ఒక మినిస్ట్రీ లెవెల్కి వెళ్ళాలి, అందులో ఒక పేరు ప్రతిక్షాలతో ఒక ప్రజాదరణతో ముందుకు వెళ్ళాలనుకున్నారా, రుచి యోగం ఏదైతే ఉందో ఈ రుచి యోగంలోనే వెళ్తున్న వాడికి ఆ కుజుడు మళ్ళా ఎక్కడైనా అటాక్ చేస్తాడా అన్న పాయింట్ మీద కూడా మీరు ఆస్ట్రాలజికల్గా తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. ఏదో మన మినిస్టర్ అయిపోయాం, మనం ఎమ్మెల్యే అయిపోయాం, లేకపోతే మన చీఫ్ మినిస్టర్ అయిపోయాం, ఆ లెవెల్కి వెళ్ళిపోయాం కదా, మనం ఎవడేం చేయలేడు అంటే మేము ఎవరేం చేయలేదు, గ్రహాలు మాత్రం ఖచ్చితంగా చేస్తాయి. ఇందుకు అవే తీసుకెళ్ళి కూర్చోబెట్టాయి కదా. రాజకీయంగా ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాలనుకున్న విషయం ఇది. అలా అనుకోకండి, 17 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండగలిగిన ఇందిరాగాంధీ మధ్యలో ఒక నిమిషం కిందకు వచ్చి పైకి వెళ్ళిందిగా. అలాగే జ్యోతి భాషను తీసుకోండి, అలాగే నందమూరి తారక రామారావును తీసుకోండి, ఒకసారి కింద దిక్కడే అయిపోయిందా వాళ్ళు కదా, అయిపోయింది కదా. అప్పుడు కొన్ని లెసన్స్, తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం. అవి ఎలా దిగారంటే ఆ 40 రోజులు దిగారు వాళ్ళు, 40 రోజుల కాలంలో దిగిపోయారు వాళ్ళు చేయలేని పరిస్థితిలో. ది గవర్నమెంట్ హ్యాస్ నాట్ అలౌడ్ హిమ్ టు సిట్ ఆన్ ది చైర్. సో ఇలాగా
యోగానికి స్పెషల్లీ ఇది ఎందుకు ఎక్కువసేపు మనం చెప్తున్నామంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తెలుసుకోవాలి. రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకి యోగం ఉందా లేదా, ఎన్నాళ్ళ యోగం ఉంది, అలా ఆ ఇబ్బంది పడే టైంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండి దాన్ని మెయింటైన్ చేయాలి అనేది ఆస్ట్రాలజీగా తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలా తెలుసుకుని ఎవరైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారో వాళ్ళ యొక్క ఋషియోగం అనేది కొంచెం స్లో అయినా కొంచెం డిస్కనెక్ట్ అయినట్టయినా మళ్ళీ ఆ యోగ బలంతో రాజమార్గంతో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.